మన రాష్ట్రంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో భాగంగా మా జిల్లాలో అలాగే మా మండలంలో కూడా ఈ కార్యక్రమం అమలు చేయడం జరుగుతూ ఉంది. ఈ కార్యక్రమంలో ప్రధానంగా తీసుకున్నటువంటిది ల్యాండ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కానీ, ఏదైతే సాగులో ఉన్నటువంటి భూమి విస్తీర్ణతను పెంచి ప్రొడక్టివిటీని పెంచడం కానీ, అలాగే హార్టికల్చర్ సంబంధించి మొక్కల పెంపకం కానీ అనేక కార్యక్రమాలు ఒకవైపు అసెట్స్ క్రియేట్ చేస్తూ మరొకవైపు లేబర్ పొటెన్షియల్ పెంచడం చాలా ఉపయోగపడుతూ ఉంది. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి సాగులో ఉన్నటువంటి భూమికి సంబంధించి కానీ, నిరుపయోగంగా ఉన్నటువంటి భూమిని సాగులోకి తీసుకురావడంలో కానీ కొన్ని సారూప్యతలు, భౌగోళికంగా కానీ నీటి వనరుల ఆధారంగా కానీ కొన్ని ఇబ్బందులు ఉన్న దృష్ట్యా కొన్ని అన్ని చోట్ల అన్ని ప్రోగ్రామ్స్ వీలు పడట్లేదు. కాబట్టి స్థానికంగా ఏ ప్రోగ్రామ్స్ తీసుకుంటే అక్కడ లేబర్కి మనం 100 డేస్ క్రియేట్ చేయగలం అన్నది మరి జిల్లా మండల స్థాయి అధికారులకి కొంతమేర నిర్ణయ శక్తి ఉంటే ఈ కార్యక్రమం మరింత శక్తివంతంగా నడపడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రభుత్వం వారు ఎంపిక చేసినటువంటి నిబంధనల మేరకు ఉన్నటువంటి ప్రాజెక్టులు అన్నీ అమలు చేసినప్పటికీ కూడా కొన్ని చోట్ల ప్రభుత్వం తెలియజేసిన విధంగా ఈ ఎవరైతే కూలీలు ఉంటారో 100 రోజులు పని కల్పించడానికి కావలసినటువంటి షెల్ఫ్ ఏదైతే ఉందో అది తయారు చేసుకోవడంలో కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. ఈ ఇబ్బందుల్ని అధిగమించాలి అంటే ప్రస్తుతం ఉన్నటువంటి వ్యవసాయ రంగానికి మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని అనుసంధానం చేసే ముందు ఎన్ని రకాల పంటలు ఉన్నాయి, ఏ పంటలకు సంబంధించి ఎంత లేబరు పర్ ఏకర్ అవుతుంది అన్నది ముందే నిర్ణయించుకుని అంతమేరకు వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి రైతులకు కానీ సాగు చేస్తున్నటువంటి కౌలు రైతులకు కానీ ఈ స్కీమ్ని కనుక అనుసంధానం చేసి లేబర్ పొటెన్షియల్ వరకు కనుక వారికి ఈ స్కీమ్లో అనుసంధానం చేయగలిగితే అగ్రికల్చర్ సెక్టార్లో రైతులు వాళ్ళు చేస్తున్నటువంటి ప్రొడక్టివిటీ ఎక్స్పెండిచర్ తగ్గడంలో కానీ లేదా ప్రొడక్షన్ని పెంచడంలో లేబర్ ఇన్వాల్వ్మెంట్ని పెంచడం కానీ జరిగేటువంటి అవకాశం ద్వారా ఈ స్కీమ్ని మరింత విస్తృతపరచవచ్చు అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. అలాగే ఇచ్చినటువంటి ప్రాజెక్ట్స్లో 100 రోజులు పని కల్పించలేనటువంటి పరిస్థితుల్లో, అక్కడ కూలీలు పని అడిగినటువంటి పరిస్థితుల్లో క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి సిబ్బంది కానీ అధికారులు కానీ కొంతమేర ఇబ్బంది ఉన్నది. అలాగే చట్టంలో దీని గురించి మరి కాంపెన్సేషన్ వేజ్ కాంపెన్సేషన్ ఇవ్వని కూడా ఉన్నది. దీని గురించి కూడా ప్రభుత్వం ఆలోచించి చర్య తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎంచేతనంటే మనం వాళ్ళకి ప్రొవైడ్ చేసినటువంటి వర్క్స్ ఐడెంటిఫై చేసిన వర్క్స్ అన్నీ ప్రొవైడ్ చేయలేకపోతున్నాం. కాబట్టి దీని మీద కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే జరిగినటువంటి పనులు ఎంపిక తీరులో కానీ జరుగుతున్నటువంటి తీరులో కానీ జరిగిన తీరులో కానీ తెలుసుకోవడానికి మనం ఉపయోగిస్తున్నటువంటి ఈ సోషల్ ఆడిట్ విధానంలో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా సోషల్ ఆడిట్ చాలా అవసరం. అది ప్రజల మధ్యలో జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ ఇన్వాల్వ్ అయ్యేలాగా అన్ని రకాల చర్యలు తీసుకోవాలి. సోషల్ ఆడిట్లో పాల్గొనే వారికి కూడా ఒక విధి విధానాలు ఖచ్చితంగా రూపకల్పన చేసి ఏ పని ఎవరు చేస్తున్నారో వాళ్ళకి అనుభవం ఉన్న వాళ్ళని పెట్టినాడు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొంత బాధ్యత కలిగినటువంటి అధికారులను పెడితే మరింత బాధ్యతాయుతంగా భవిష్యత్తులో వచ్చేటువంటి ఇబ్బందులను ఎదుర్కొని మంచి ఫలితాలు తీసుకురావడానికి వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు. ఆ విధానంలో కూడా మరి మార్పులు తీసుకొని రావాల్సినటువంటి అవసరం ఉంది. ప్రధానంగా చట్ట పరిధికి లోబడి ఈ సామాజిక తనిఖీ విధానాన్ని అమలు చేయాల్సినటువంటి అవసరం ఉందని కూడా తెలియజేస్తోంది. మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పనిచేస్తున్నటువంటి నేను ముందుగా 1999 ఈ సర్వీసులో జాయిన్ అవ్వడం జరిగింది. అప్పటి నుండి కూడా ఈ అపార్డ్ ఏఎంఆర్ అపార్డ్ ఎలిమినేటివ్ మాధవరెడ్డి గారి పేరు మీద స్థాపించబడినటువంటి అపార్డ్లో శిక్షణా కార్యక్రమాలన్నీ కూడా గత 10 సంవత్సరాల నుంచి ఇంచుమించుగా ప్రతి సంవత్సరంలోనూ నేను మాస్టర్ ట్రైనర్గా కూడా శిక్షణ పొందడం జరిగింది. అనేక శిక్షణా కార్యక్రమాల్లో కూడా మాస్టర్ ట్రైనర్గా అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఇక్కడ ఇచ్చినటువంటి శిక్షణా కార్యక్రమాల్లో రోజు రోజుకి నాణ్యత పెరుగుతుందే తప్ప ఎక్కడా కూడా నాణ్యత విషయంలో రాజీ పడటం లేదు. నా వరకు అయితే మరి అంతర్జాతీయ ప్రమాణాలకి ధీటుగా నిలబడి ఉన్నటువంటి సంస్థల్లో దీన్ని
మొట్టమొదటి సంస్థగా పేర్కొనడానికి ఎటువంటి అనుమానం కూడా మాకు లేదు. అలాగే వీరు నిర్వహిస్తున్నటువంటి మ్యాగజైన్స్ కానీ, వీరు దీన్ని ఒక ల్యాబ్ లాగా ట్రీట్ చేసి ఇక్కడ ఏదైతే అంశాలను మనం రూపొందిస్తామో అవన్నీ కూడా ప్రజల్లోకి వెళ్లే విధంగా ఎన్ని రకాల చర్యలు తీసుకోవాలో అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నారు. మరి మనకి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి కమిషనర్ గారు శ్రీ చంద్రమౌళి గారు మరి అపారమైనటువంటి పరిపాలన అనుభవజ్ఞులు కాబట్టి వారు దీన్ని ఒక సైంటిఫిక్ ల్యాబ్ లాగా, సాధారణంగా ల్యాబ్ అంటే మనకి ఫిజిక్స్ కెమిస్ట్రీ ఇలాంటివే ల్యాబ్ గుర్తొస్తాయి, ఒక సామాజిక అంశాల మీద కూడా ఒక ల్యాబ్ని ల్యాబ్ లాగా దీన్ని క్రియేట్ చేసి దీనికి కావాల్సినటువంటి అన్ని సౌకర్యాలను పొందుపరిచి మంచి ఫలితాలు రాబట్టడానికి కృషి చేస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగానే ఇప్పుడు మాకు MGNREGS మీద మరి శిక్షణ ఇవ్వడం జరిగింది. శిక్షణ అనేది ప్రతి వ్యక్తికి కూడా నిరంతరం ఉండాల్సినటువంటి అంశం. అలాగే చదువు అనేది నేర్చుకోవటం అనేది మరి తను చనిపోయే వరకు నేర్చుకోవాల్సినటువంటి అవసరం ప్రతి మానవుని పైన ఉంది, దాన్ని బాధ్యతగా కూడా తీసుకోవాలి. కాకపోతే ప్రభుత్వం ద్వారా జరిగేటువంటి శిక్షణలో, ప్రభుత్వం చేపడుతున్నటువంటి కార్యక్రమాల్లో ఎప్పటికప్పుడు వచ్చినటువంటి మార్పుల్ని అమలు చేస్తున్నటువంటి అధికారులకి, క్షేత్రస్థాయి సిబ్బందికి మరి ఇచ్చినాడు, తిరిగి అది ప్రజలకి ప్రభుత్వం యొక్క ఉద్దేశాన్ని సకాలంలో సక్రమంగా అందరూ ఆశించే విధంగా తీసుకువెళ్ళాలి అంటే ప్రప్రథమైన అవసరమైంది శిక్షణ. దానికి మంచి డిజైన్ చేసి సకాలంలో సక్రమైనటువంటి మార్గాన్ని అందిస్తూ ఉన్నారు. అప్పుడే ఏదైనా లోటుపాట్లు ఉంటే కూడా మనం సరి చేసుకుని తర్వాత రోజుల్లో ఆ లోటుపాట్లను సరి చేసే విధంగా కూడా ఇక్కడ కార్యక్రమాల రూపకల్పన జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం చాలా అవసరం. మరి ఈ కార్యక్రమాల రూపకల్పనలో కానీ, అమలు చేయడంలో కానీ, సమీక్షించడంలో కానీ మన AMR అపార్డు ముందంజలో ఉంది. ఈ సందర్భంగా కమిషనర్కి కానీ యావత్ సిబ్బంది అందరికీ కూడా మరి మనసావాచ ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం.